मेदक जिल्ला गज्वेल नियोजक वर्गम मनोहराबाद मंडल में टीआरएस पार्टी वर्ग विभेदालु बग्गुमन्नायि। टीआरएस पार्टी मंडल ग्राम एन्निकल्लो रेंडेसि कमिटीलु अध्यक्ष कार्यदर्शुलनु एवरिकि वारुगा एन्नुकोवडंतो बग्गुमन्न वर्ग विभेदालु मंडल अध्यक्षुडिकि व्यतिरेकंगा राष्ट्र सर्पंचुल फोरम अध्यक्षुडु मनोहराबाद ग्राम सर्पंच मैपाल रेड्डी एंपीटीसीलु सर्पंचुलु नायकुलतो समावेशं एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो तुफ्रान सोसैटी चैर्मन् बालकृष्ण रेड्डी कल्लकल एंपीटीसी नत्ति लावण्य टीआरएस नायकुलु नागेश पेंटागौड शेखर सर्पंचुलु उप सर्पंचुलु टीआरएस पार्टी तेलंगाणा उद्यम नायकुलु वंगल रमेश गौड तेरासा श्रेणुलु कार्यकर्तलु पाल्गोन्नारु। పెట్టొద్దు ఎందుకంటే అందరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి। ఆమె ఉన్న బాధను బట్టి పైసలు ఇస్తే రాస్తారని అన్నది దానికి పత్రికా సోదరులు కొంచెం క్షమించాలి। అంటే వాళ్ళ ఈ కళ్ళకల్లో మీరు చూశారు ఫ్లెక్సీలల ఫోటోలు ఒక సర్పంచ్ ఎంపీటీస్ లేకపోయేసరికి ఆ ఆవేదనతోని అలాగా మాట్లాడింది। అలా జీడిపల్లి మాజీ సర్పంచ్ సీనన్న గారికి మాజీ సర్పంచ్ నాగేశన్న గారికి దా సీనన్న నాగేశన్న దా కళ్ళకల్ సర్పంచ్ కూడా మాజీడు నేను చెప్పేది ఏంటంటే మన ఆ కూచారం అన్న చెప్పినట్టుగా ఏ మీటింగ్ అయినా అండి ఒక కాలకల్లో ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి పార్టీకి మనందరం కలిస్తేనే ఒక అలా ఒక పెద్ద ఒక తండ్రి ఎలాగో ఆ సర్పంచ్ కూడా అలాగండి ఒక తండ్రి లాగా ఆ ఊరి సమస్య గ్రామ సమస్యలు ఉంటే ఎవరికి చెప్పాలి సర్పంచ్కి చెప్పాలి లేదు ఎంపీటీసీకి చెప్పాలి ఆ ఎంపీటీసీ కూడా వేరే ఊరు కాదండి ఆ ఊరే ఇద్దరం భార్య భర్తలం మేము మా ఇద్దరము గ్రామ ప్రజల సమస్యలు తీర్దామని ఇద్దరం వచ్చినామండి మాకు అవసరం అది చెప్పండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక సర్పంచ్ ఎంపీటీసీ కళ్ళకు అసలు కనమరట్లేదు మేము ఒక పార్టీని పార్టీలోనే ఉన్నామండి వేరే కాదు ఆ పార్టీల ఏదో అవి చేసిన మన ఇక ఇక్కడ చేయడము లేదంటే అన్న చెప్పినట్టుగా పార్టీలు ఎన్నుకోవడం కానండి ఏ ప్రతి విషయం కానీ సర్పంచ్కి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఎంపీటీసీ చెప్పాలని ఎందుకు అంటున్నా అంటే మేమిద్దరం ఒకటేమో కాబట్టి నాకు చెప్పాలి నాకు చెప్పినా నన్న చెప్తాం కాబట్టి లేదు ఇద్దరిని లెక్క చేయడం లేదు అంటే పార్టీ అనేది ఎంత విచ్చలవిడిగా అనేది మన కళ్ళకల్లో ఉన్న ఇక్కడ ఇక్కడ కూడా వచ్చినట్టు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది నీ అబద్ధం అనేది నిజం చెప్తున్నానని మా అన్నలకు తమ్ముళ్ళకు కూడా వచ్చారు వాళ్ళకు కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇంకా వేరే ఇంకా సంతోషాలు కానీ దేనికైనా ఇన్వైట్ చేయాలి ఎందుకు చేయాలి మాట్లాడుకొని మాట్లాడుకోకపోయినా కానీ పార్టీని చూసి ఒక పోస్టును చూసి గౌరవించడం నేర్చుకోవాలి ప్రతి గ్రామ సభ్యుడు కానీ పార్టీ సభ్యుడు కానీ నేర్చుకోవాలండి గౌరవించడం నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకుంటేనే కానీ గ్రామంలో కూడా సభ్యులము ఇంట్లో మన పిల్లలకు నేర్పిస్తాం ఎందుకు నేర్పిస్తాము అరే ఇట్లా ఇట్లా నేర్చుకోవాలి బెట్ట ఇట్లా నేర్చుకోవాలి ఎందుకు నేర్పిస్తాం చెప్పు మన ఒక ఒక కుటుంబం అన్నప్పుడు అందరం కూడా ఒక పిల్లలమే కదండి ఒక తండ్రి అన్న తమ్ముల మీద ఒక కుటుంబం అన్నమే అన్నది అన్న వైఫల్ అన్న చెప్పినట్టు కూడా ఒక గ్రామానికి మన మండలానికి ఒక పార్టీకి ఒక తండ్రి ఎలాగో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామానికి తండ్రి తనే సర్పంచే కాబట్టి ప్రతి సమస్య కానీ సర్పంచ్ చెప్పుకోవాలి చెప్పుకోకుండా నాది నీ నువ్వు అవడము నాది నేను చేసుకోవడం అంటే అది కాదండి సరైనది కాదు గౌరవించడం నేర్చుకోవాలి ప్రతిది మీటింగ్ కానీ ఏది కానీ చెప్పడం నేర్చుకోవాలి లేదు మాకు చెప్పిన తర్వాత మీరు రాకపోతే అది వేరు మొత్తం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టం వచ్చిన విధంగా వేసుకోవడం అనేది సరైన విషయం కాదండి నేనైతే ఖండిస్తున్నాను ఆ ఎలక్షన్ అనేది కూడా మళ్ళీ పెట్టాలి దానికి కూడా మేమిద్దరం సహకరిస్తామండి అదే పోస్టులా కానీ అదే స్థానంలో మేమున్నా కానీ నేను కూడా ఇదే మాట మాట్లాడతాం మీరు అన్నా కానీ అన్న మీరు కరెక్టే మాట్లాడారని చెప్పి ఏం జరుగుతుంది నేనే మాట్లాడిన అనుకో కేటా డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అయినాక దాన్ని సెట్ చేయలేం కదా సిసి సర్పంచ్ అందరు కూర్చొని వేసారు ఏమన్నా డిస్టర్బ్ అయితే కూర్చోబెట్టి మాట్లాడాలా మనం పోయి మళ్ళీ వీళ్ళ తీసుకొని రెండో ప్రెసిడెంట్ కు షాల్ చెప్తారా ఉన్నదే ఇప్పుడు ఎంపీ గారైనా చెప్పిండు ఇప్పుడు అందరు మందిలో చెప్పొద్దు కానీ ఎంపీ గారు చెప్పిరు అందరు చెప్పారు ఉందని చెప్పినాము అందరికి చెప్పినాము
ఇడికి రావాలే కదా మళ్ళీ 5-6 మందిని తీసుకొని ఎందుకు వచ్చి అరే జరిగింది జరిగిపోయింది ఇబ్బంది నుంచి కలిసి ఉంటాం ఇప్పుడు ఎందుకంటే సరిపోద్ది నాన్న పైన లీడర్ అనేది వాళ్ళు చెప్పాలి మండల పార్టీ అధ్యక్షుడు అంటే మన ఇంట్లో మన తండ్రి లెక్క మనకు అందరికీ పార్టీకి పెద్ద ఆయన చెప్తే కదా మనకు తెలిసేది ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు ఉన్నారు ఇబ్బంది అవుతుందని చెప్తేనే నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మన నాన్న చనిపోయి కూడా 40 రోజులు కూడా కాలేదు రోజుల ముందు మీటింగ్ పెట్టి పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది ఆ మీటింగ్ కు మాకు కానీ మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ సిఎస్ఏ చైర్మన్ గారికి కానీ కొంతమంది సర్పంచులకు కొంతమంది గ్రామ అధ్యక్షులకు చెప్పడం జరగలేదు అయినా సరే పార్టీలో అన్నదమ్ముల వల్ల కలిసి ఉండాలనే భావంతో ఎన్ని రోజులు నడిపించాం కాకపోతే రోజు రోజుకు అది ఇంకా తారాస్థాయికి పెరుగుతుంది ఎందుకంటే ఈయన లింగరేటిపేటలో సర్పంచ్ గారు ఒకళ్ళు పార్టీ అధ్యక్షుని పెడితే మళ్ళా తర్వాత ఇంకో అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది మా కార్యకర్తలకు కూడా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరము కొట్లాడుకుంటూ పోతుంటే అది వేరే పార్టీకి లాభం అవుతుంది కాబట్టి దీన్ని మేము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎంపీ గారు కూడా షార్ట్ టైంలో ఈ 2-3 రోజులలోనే మీటింగ్ పెట్టి నేను ఒక తాటిపైన నడిపిస్తానని మాట ఇవ్వడం జరిగింది మేము ఎందుకంటే ఎంపీ గారి మాటకు ఫైనల్ గా భావించి మేము ఎంపీ గారు ఏ డిసైడ్ చేస్తే దాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం నూతన మండల కమిటీ ఎన్నికలో ఈ మండల్లో చాలా మంది సర్పంచులకు ఎంపీటీసులకు గ్రామాధ్యక్షులకు తెలియకుండా మండల పార్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ పార్టీ అంటే పార్టీ అధ్యక్షుడు అంటే ఒక తండ్రి లాంటి వాడు అందరినీ కలుపుకొని పోతేనే పార్టీ ముందుకు పోతుంది కాబట్టి అలా కాకుండా కొంతమందితోటే కొన్ని గ్రామాల సర్పంచులను ఎంపీటీసులను తీసుకుపోయి అధ్యక్షుడిగా ప్రకటించుకొని చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనోహరాబాద్ మండలంలో అందరం సర్పంచులము ఎంపీటీసులం గ్రామాధ్యక్షులు అందరం కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎంపీ గారు కూడా నేను ఒక 2-3 రోజులలో మీటింగ్ పెట్టి అందరినీ మన అందరికీ ఇబ్బంది కాకుండా కమిటీ ఏర్పాటు చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది ఎవరు ఆధర్యపడొద్దు కార్యకర్తలందరికీ మనము మేము ఉన్నామని చెప్పడం జరిగింది కాబట్టి తెలియజేస్తున్నాను. Please like, share and subscribe to BCN Telugu News.